हेलो फ्रेंड्स, गुड मॉर्निंग, वेलकम टू माय लाइफ लेसन्स 24. अंदर बहुत आशिस्ना दीनकना मुझे रे अनौंसमेंटे जनवरी 8th एंड 9th टू डेज ऑफलाइन रियल एस्टेट ट्रेनिंग क्लासेस दा तरवा मीमांसा स्पिरिचुअल रिसॉर्ट आर वेलनेस रिसॉर्ट मैं कंस्ट्रक्शन अंदर इन्वेस्टमेंट आपर्चुनिटीज उठाई मीमांसा डॉट सीओ अने वेबसाइट चूसा सरपोमी మీకు మై లైఫ్ లెసన్స్ ఈ సిరీస్ చేస్తుంది. దాంట్లో సైకాలజీ, ఎన్ఎల్పి, న్యూరోసెమాంటిక్స్, పాస్ట్ లైఫ్ రిగ్రెషన్, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఇవన్నీ తెలియకునే ఆడే ఉంటాయి. అంటే మనం ఈ సబ్జెక్టులంతా సైకాలజీ, ఎన్ఎల్పిని వీటన్నిటిని వాటిలాగా చెప్పకుండా మన నిత్య జీవితంలో జరిగే సంఘటనలు, నా లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్స్ బేస్ చేసుకొని మై లైఫ్ లెసన్స్ చేస్తున్నాను. మీకు ఇష్టమైనప్పుడు మీకు అటాచ్ అయితేనే మీకు నమ్మితేనే నమ్మండి, అది ఫాలో అవ్వాలని రూల్ కాదు. నా లైఫ్లో జరిగిన ఎక్స్పీరియన్స్ మీకు కూడా పనికొస్తుంది కొంతమంది, కానీ ఉద్దేశంతో మాత్రం చేస్తున్నాను. దీని తర్వాత నిన్న మొన్న కామెంట్స్ పెట్టారు ఇద్దరు ముగ్గురు, మీరు బ్యాక్గ్రౌండ్ ఉంటే బాగుంటుంది, వెనకాల గ్రీన్ మ్యాట్ వేయాలి, లేకపోతే గ్రాఫిక్స్ పెట్టాలి, లేకపోతే చూడలేకపోతున్నాం అని. మీరు చూడలేకపోతే నేను చేయగలిగింది ఏం లేదు, నేను మానిటైజేషన్ నేను స్టార్ట్ చేయలేదు, నేను మానిటైజేషన్ నేను చేయట్లేను, నాకు ఆ వీడియోస్ మీద డబ్బులు అవసరం లేదు. నేను చెప్పే సబ్జెక్టు కంటెంట్ మీకు పనికొస్తే చాలు. ఒకవేళ మీకు అన్ని అంగామాలు గ్రాఫిక్స్ కావాలనుకున్న వాళ్ళు మీరు స్కిప్ అవ్వచ్చు, నాకు నో ప్రాబ్లం. నా కెమెరామెన్ ఉండడు, నాకు స్క్రిప్ట్ ఉండదు, ప్రిపరేషన్ ఉండదు, మేకప్ ఉండదు, ఎడిటింగ్ ఉండదు, తంబునీల్ తప్ప ఏం ఉండదు. నేను కెమెరా ఆన్ చేసుకొని నేనే మాట్లాడి నేనే ఆఫ్ చేస్తాను. నేను ఇప్పుడు దానిలోకి వెళ్ళలేను, నాకు ఆర్టిఫిషియల్ ఇంట్రెస్ట్ లేదు, ఉండదు. మై లైఫ్ లెసన్స్ 24లో ఒక మైక్రో లెవెల్ ఇంపార్టెంట్ పాయింట్ ఉంటుంది. ఆ పాయింట్స్ మీకు ఆ మైక్రో లెవెల్ పాయింట్స్ అర్థమైతేనే మీకు మెచ్యూరిటీ ఉన్నట్టు. అవి మీకు కొంతమందికి ఇంపార్టెన్స్ అనిపించదు, బట్ చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ అవి. నేను ఈరోజు తీసుకునే టాపిక్ ఏంటంటే మనుషులు మారుతారు. ఎప్పుడు మనిషి ఒకలాగా ఉండడు. మన లైఫ్ ఎట్లయితే చార్లెస్ డార్విన్ థియరీ ప్రకారం ఎవల్యూషన్ ఎట్లయితే అయిందో మానసికంగా కూడా ఎవల్యూట్ అవుతూ ఉంటారు, చేంజ్ అవుతూ ఉంటారు. ఎప్పుడు ఒకలాగా ఫీలింగ్స్ ఉండవు, ఒకలాగా పరిస్థితులు ఉండవు, మారుతూ ఉంటారు. అది మనం అందరం అర్థం చేసుకోవాలి. ఇక్కడ నేను ఒక ఫ్యామిలీ క్లోజ్ పర్సన్ ఒక స్టోరీ, రియల్ లైఫ్ స్టోరీ తీసుకొని మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. అతని పేరు చెప్పను. అతను ఓ టీ షాప్ పెట్టాడు, ఫ్రూట్స్ పెట్టాడు, ఇండస్ట్రీ పెట్టాడు, ఇంకో బిజినెస్ పెట్టాడు, షాప్స్ పెట్టాడు, రియల్ ఎస్టేట్ చేశాడు, ఓ ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేశాడు. దేంట్లో ఎస్టాబ్లిష్ కాలే, ఉద్యోగం చూసి పిల్లని ఇచ్చారు, ఉద్యోగం మానేశాడు. తర్వాత బిజినెస్లో 100 రకాల బిజినెస్లు చేశాడు, ఉన్న ల్యాండ్స్ అమ్ముకున్నాడు, ఫ్లాట్ అమ్ముకున్నాడు, వాళ్ళ నాన్నతో అప్పులు చేపించాడు, మొత్తం కొలాప్స్. ఒక్క దాంట్లో కూడా సక్సెస్ రాలేదు. అందరు కలిసి ఏం చేశారంటే ఈయనకి, ఈయనకి స్టెబిలిటీ లేదు, ఈయన మెంటల్ పర్సన్, ఈయన ఏం చేసినా ఇట్లే చేస్తాడు అని చెప్పుకుంటూ వచ్చాడు. అది ఆ క్రమంలో ఏమైంది, మధ్యలో డబ్బులు వచ్చినప్పుడు ఇంట్లో ప్రామిస్ చేయడం, నాకు డబ్బులు వచ్చేస్తున్నాయి, ఇది సక్సెస్ అయిపోయింది, నీకు ఇల్లు కట్టిస్తాను, అది కట్టిస్తాను, పిల్లలు నా ఫారెన్లో చదివిస్తానని మొత్తం ఫేక్ వాగ్దానాలు ఇంట్లో చేయడం మొదలుపెట్టాడు. ఏది మాట మీద లేకుంటున్నాడు. ఒక మనిషి ఫెయిల్ అవుతున్నాడు అంటే ఖచ్చితంగా 100కి 200% అతనిదే తప్పు ఉంటుంది. అది డైరెక్టో ఇండైరెక్టో మార్కెటో ఏదున్నా అతని ప్రమేయం లేకుండా అతనికి నష్టం జరగదు. అది రిలేషన్స్లో లోకు అయిపోయాడు, డబ్బులు లేకుండా అయిపోయాయి, కారు నుంచి బైక్ వచ్చాడు, బైక్ నుంచి ఆర్టీసీ బస్కి వచ్చాడు, ఏ డబ్బులు లేవు. అంటే ఒక్కసారి ఫైనాన్షియల్గా లాస్ అయితే ఇంట్లో లోకోనే అవుతాడు, బయట లోకోనే అవుతాడు. ఇంట్లో లోకం అయితే ఖచ్చితంగా బయట లోకం అవుతాడు. మొత్తం అంత బర్బాదు అయిపోయింది. అయిపోయిన తర్వాత అన్న పరిస్థితి ఇట్లుంది, ఏం చేయమంటావు అంటే, నేను రియల్ ఎస్టేట్ చేసుకో బాబు, ఇట్లా రెంటల్ చేసుకో, గేటెడ్ కమ్యూనిటీ చూసుకొని దాంట్లో ఉండి రియల్ ఎస్టేట్ చేసుకుంటే మెల్లి మెల్లి మెల్లిగా ఎస్టాబ్లిష్ అయ్యాడు. రియల్ ఎస్టేట్ చేశాడు, కొన్ని డబ్బులు 2-3 కోట్లు సంపాదించాడు, అప్పులను కట్టేశాడు, ఆల్కహాల్ మానేశాడు, చెడు తిరుగులు మానేశాడు. ఒక మానసికంగా ఈ 2 సంవత్సరాలు నేను ఛానల్ పెట్టిన 2 సంవత్సరాల నుంచి ఒక చేంజ్ అనేది వచ్చింది. రియల్ ఎస్టేట్ ఎస్టాబ్లిష్ అయ్యి 50 లక్షలు పెట్టి ఒక ఫ్లాట్ కొన్నాడు, సొంత ఇల్లు కొన్నాడు, మొత్తం ఎస్టాబ్లిష్ అయిపోయాడు. ఇప్పుడు ఈ వీడియో ఎందుకు చేస్తుంటే, ఈరోజు కూడా మొత్తం ఎస్టాబ్లిష్ అయ్యాడు, వాడు గతమంతా పోయింది, అన్నీ మారిపోయాడు, ఆహార అలవాట్లు మారిపోయాయి, ఫ్రెండ్స్ మారిపోయాయి, డబ్బులు వచ్చాయి, రెగ్యులర్గా మంత్లీ సంపాదిస్తున్నాడు, సిన్సియర్గా ఉంటున్నాడు, అన్నీ ఓకే. కానీ ఈరోజు వాడు ఊరికి వెళ్ళినా ఊళ్ళో వాల్యూ ఇవ్వరు, ఇంట్లో వాల్యూ ఇవ్వరు, పిల్లలు వాల్యూ ఇవ్వరు, అత్తగారు వాల్యూ ఇవ్వరు, ఫ్రెండ్స్ వాల్యూ ఇవ్వరు, క్లాస్మేట్స్ వాల్యూ ఇవ్వరు. 10 సంవత్సరాల కింద 20 సంవత్సరాల కింద ఎట్లున్నాడో వాడికి అప్పుడు ఏ బ్రాండ్ అయితే వాళ్ళు బ్యాడ్ చేతి ఇచ్చారో
ఇప్పటికీ ఆయన అట్లాగే ట్రీట్ చేస్తారు, ఇప్పటికీ ఫ్యామిలీ అట్లాగే ట్రీట్ చేస్తారు, పిల్లలు అట్లాగే ట్రీట్ చేస్తారు. నువ్వు చెప్తే అంతేలే, నీకు అంత సీన్ లేదులే అంటే ఈ డిస్కరేజ్మెంట్ ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. అంటే ఒక్కసారి లోకు అయితే, ఒక్కసారి లాస్ అయితే సొసైటీ ఫ్యామిలీ నేను ఇంకా అనగదొక్కాలని చూస్తుండడానికి ఇది ఎగ్జాంపుల్. రీసెంట్గా వచ్చాడు, కలిశాడు, ఏడిశాడు అన్న, నేను ఏం చేసిన, ఇంత మంచిగా ఉంటున్నా, ఇల్లు కొన్నా, ఇల్లు ఆమె పేరు మీద చేసిన, నన్ను పిల్లలను నాకు దూరం చేస్తుంది, నా పిల్లలు నమ్మట్లేరు, ఆమె నమ్మట్లేదు, ఎవరు నమ్మట్లేరు, నేను చాలా డిప్రెషన్లో ఉన్నా, నేను సూసైడ్ చేసుకుంటున్నా, నేను ఇంత మంచిగా ఉంటున్నా, నేను మారిన, ఇన్ని చేస్తున్నా, నీకు తెలుసు కదన్న, ఇట్లా చేస్తున్నారు, మొత్తం ఇట్లే చూస్తున్నారన్న, ఫ్యామిలీ ఫ్రెండ్స్ మొత్తం. ఈ ప్రాబ్లమ్స్ మనలో చాలామందికి ఉంటాయి. యాక్చువల్గా ఇది నేను కూడా ఇది ఫేస్ చేశాను. అంటే ఇప్పుడు ఒక్కసారి లోకు అయితే జీవితం మొత్తం లోకునే చూస్తారు జనాలు. నువ్వు ప్రతి ఒక్కరికి ప్రూవ్ చేసుకుంటూ పోవాలంటే నీకు ఎంతమంది పరిచయం ఉందో, నేను బాగుపడ్డా, నేను గృహప్రవేశం చేసిన, నేను అది చేసిన, నేను మారినా, నేను ఆల్కహాల్ బంద్ చేసిన, నేను నాన్ వెజ్ బంద్ చేసిన, నేను ఇట్లా మారినా, అట్లా మారినా, అది చేసిన, ఇది చేసిన, ఎంతమంది చెప్పుకుంటూ పోతావు. నువ్వు నిన్ను నమ్మనోడు నువ్వు చెప్పినా నమ్మడు, నేను నమ్మటోడు అబ్జర్వ్ చేసి నువ్వు చెప్పకుండా నమ్ముతాడు. సో ఇట్లాంటి డిప్రెషన్లు చాలామంది ఇట్లాంటి డిప్రెషన్లో కూడా వెళ్ళిపోతున్నారు. అయితే ఒక వ్యక్తిగా సొసైటీలో మనం ఒక హ్యూమన్ బీయింగ్ కాబట్టి అట్లాంటి వాళ్ళు ఎవరైనా మన సర్కిల్లో, ఫ్రెండ్స్లో, లేకపోతే ఫ్యామిలీలో ఎవరైనా ఉంటే వాళ్ళని క్రిటిసైజ్ చేయకండి, ఒకసారి స్టడీ చేయండి, అబ్జర్వ్ చేయండి. ఆ క్రిటిసైజ్ చేసి ఇంత డిప్రెషన్లోకి వెళ్ళిపోతాడు. మీకేంటో రియాలిటీ తెలియదు, తెలియనప్పుడు కామ్ కూకోండి, లేకపోతే క్రిటిసైజ్ చేయకుండా సపోర్ట్ చేయండి. వాడు ఎదుగుతుంటే సపోర్ట్ చేయాలి, కానీ మనం ఎదుగుతుంటే సపోర్ట్ చేయము. సో ఈ చిన్న మైక్రో లెవెల్ పాయింట్, మీ సర్కిల్లో ఫ్యామిలీ ఎవరైనా సరే జనాలు మారకుండా జీవితాంతం అట్లాగే ఉండరు కదా. అప్పుడు వాడికి ఉన్న పరిస్థితులు, వాడికి ఇమ్మెచ్యూరిటీ, ఫైనాన్స్ ప్రాబ్లమ్స్, డబ్బు లేకపోవడం, అప్పులు రాకపోవడం, ఏం జరిగిందో, అంటే ఇక జీవితం మొత్తం అట్లాగే ఉండడు కదా, మారుతాడు కదా. ఆ మార్పును మీరు అబ్జర్వ్ చేసి వాడికి సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేయకపోతే వదిలేసేయండి తప్ప, క్రిటిసైజ్ చేసి వాడిని ఇంత డిప్రెషన్ గురి చేసి వాడి ఎగ్జాక్ట్గా ఎస్టాబ్లిష్ అయిన తర్వాత కూడా వాడిని ఇంకా నాశనం చేయకండి. మనమే నాశనం చేస్తున్నాం అనుకుంటాం. వాడిని క్రిటిసైజ్ చేయడం, వాడి గురించి ఇంకొక దగ్గర డిస్కస్ చేయడం, ఈ పొల్కొని కబుర్లు చెప్పడం, వీటి వల్ల వాళ్ళు డెఫినెట్గా ఫీల్ అవుతారు. అట్లా అయ్యే సిచ్యువేషన్లు ఉన్నవాళ్ళు కూడా కామ్గా ఉండండి. ఒకవేళ నిజంగా అట్లాంటి ఫేజ్లు ఎవరైనా ఉంటే ఇవ్వడని అనుకోని, నీ టైం వస్తుంది. నీ టైం వచ్చే వరకు పిల్లం పిల్లలైనా, అమ్మానైనా, పక్క ఇంటి వాళ్ళైనా, ఎవరైనా సరే మూసుకుని సైలెంట్గా ఉండు. నీ పని, నీ లక్ష్యం, నీ ఫోకస్, నీ బిజినెస్ నువ్వు చేసుకుంటూ పో. నీకు రెస్పాన్సిబిలిటీ ఉంది, పిల్లలు చదివించాలి, ఫ్యామిలీ అన్నీ చేయాలి. నీ డ్యూటీస్ నువ్వు నీ చేసుకుంటూ పో, తర్వాత అందరూ ఫాలో అవుతారు, సొసైటీ గమనిస్తూనే ఉంటుంది. నువ్వు ఒకసారి ఎస్టాబ్లిష్ అయిన తర్వాత టైం పడుతుంది. నేను నిన్నటి వరకు నేను ఇట్లా చేసిన ఈరోజు పతివ్రత నుండి కాదు, అది జనాలు టైం పడుతుంది, అబ్జర్వ్ చేస్తుంటారు, చేస్తుంటారు జనాలు, వాళ్ళు కూడా మారుతారు. సో ఇక్కడ రెండు నేను చెప్పేది, అంటే మీరు ఆ సిచ్యువేషన్లో ఉంటే మీరు కామ్గా ఉండి ఓపిక్గా మీ పని మీరు చేసుకుంటూ, మిమ్మల్ని మీరు బెటర్మెంట్ చేసుకుంటూ వెళ్తుంటే స్లోగా మిమ్మల్ని ఫాలో అవుతారు ఫ్యామిలీ, పిల్లలు అందరూ. స్లోగా తెలుస్తుంది, స్లోగా ఫాలో అవుతారు, రాత్రి రాత్రి జరగదు, నమ్మరు, మళ్ళీ ఎప్పుడేం చేస్తాడు అన్న ఫీలింగ్లో ఉంటారు. వాళ్ళని క్రిటిసైజ్ చేసే జనాలు 80% క్రిటిసైజ్ చేయకండి, సపోర్ట్ చేయండి, లేకుంటే మానేసేయండి, కానీ క్రిటిసైజ్ చేయకండి. చేసి వాళ్ళకి ఇంత డిప్రెషన్కో ఇంకింత నాశనం అవుతారు. యాక్చువల్గా ఇది సొసైటీలో ఉన్న మైక్రో లెవెల్ పాయింట్, చాలా ఇంపార్టెంట్ పాయింట్. దీన్ని ఇంకా చాలా పెద్దగా చెప్పొచ్చు, కాకపోతే మీకు స్ట్రెయిట్ ఫార్వర్డ్ అర్థమైంది అనుకుంటాను. పరిస్థితులు, సీజన్స్ ఎప్పుడు ఒకేలాగా ఉండవు. ఓసారి మంచిగా ఉంటాయి, ఓసారి చెడ్డగా ఉంటాయి. వాటి ప్రమేయం ఉన్నా ఉండొచ్చు, ఉండకపోయినా ఉండకపోవచ్చు. మీకు ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు ఒక బిజినెస్ ఎంటర్ప్రైజ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటారు, స్టార్ట్ చేద్దాం అనుకొని మంచి వెల్ ప్లాన్డ్ చేసుకుంటారు, బాగా ప్లాన్ చేస్తారు, రీసెర్చ్ చేస్తారు, స్టడీ చేస్తారు, అన్నీ చేస్తారు. తీరా స్టార్ట్ చేసిన తర్వాత మీ ప్లాన్ మొత్తం తలకిందులు అవుతుంది. కొన్నిసార్లు అసలు మీరు ఏం ప్లాన్ చేయరు, ఏం రీసెర్చ్ చేయరు, ఏదో ఇట్లా స్టార్ట్ చేసేస్తారు, అది వండర్ఫుల్ సక్సెస్ అవుతుంది. అంటే లైఫ్లో మనం ఏదనుకున్నా, ఎంత చేసినా, మన ప్లాన్ ఏదున్నా దేవుడు ప్లాన్ కూడా పనిచేస్తుంది. వీ హ్యావ్ టు బిలీవ్ గాడ్, వీ హ్యావ్ టు డిపెండ్ ఆన్ గాడ్. ఆ టైము, ఆ పరిస్థితులు అందరికీ వస్తాయి, అది గమనించి ఎవరిని క్రిటిసైజ్ చేయకుండా మీరే ఆ సిచ్యువేషన్లో ఉంటే, మీరు ధైర్యంగా ఉంటే లైఫ్ చాలా ఈజీ అవుతుంది. హోప్ యూ అండర్స్టాండ్ వెల్. థ్యాంక్ యూ.